हाय फ्रेंड्स, वेलकम टू दाचेस किचन एलर्स। नैन शिरीशा मैं चानेल्लो चूडबोये रेसीपी बेल्लम जिल्लंदी। चाला ईजीगा चेसुकोवच्चु, टेस्ट चाला चाला बागुंटुंदी। इप्पुडु अदि एला चेयालो चूसिद्दामा। अलागे ना वीडियोनी लाइक चेयडम मर्चिपोकंडि फ्रेंड्स। बेल्लम जिल्लु चेसुकोबोतुन्नामंडि, दानिकोसम मुंदुगा मनमु मंदपट्टि कडायिनि तीसुकोवालि। तीसुकोनि ओक कप्पु बेल्लान्नि इला సన్నగా తరిగి వేసుకుంటే ఈజీగా మెల్ట్ అవుతుంది మనకు। కప్పు బెల్లాన్ని తీసుకున్నాం కదండి, అదే కప్పుతోని హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి। వాటర్ ఎక్కువగా తీసుకోవద్దండి, టైం ఎక్కువగా పడుతుంది। మళ్ళీ మనకు ఈ బెల్లం కరగాలండి। కరిగి మనకు ఉండపాకం రావాలి, సాఫ్ట్ ఉండపాకం రావాలి। ఇక్కడ మనకు పాకం రెడీ అవుతుంటుంది, అక్కడ మనం ఒక ప్లేట్ ని రెడీగా పెట్టేసుకుందామండి। నేను నాన్ స్టిక్ దోశ తవ్వ తీసుకున్నానండి, దీనికైతే స్టిక్కి అవ్వకుండా నీటిగా వస్తుంది। దీనికి ఇలా గీ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। నాన్ స్టిక్ లేకపోతే ఒక ప్లేట్ అయినా తీసుకొని గీ అప్లై చేసుకొని పెట్టుకోవాలి। ఇలా మనకు ఎక్కువగా ఈ స్వీట్ టెంపుల్స్ దగ్గర దొరుకుతుంటుంది కదండి, చాలా ఇష్టంగా కొనుక్కొని తింటుంటాము। చాలా హెల్త్ కూడా చాలా చాలా మంచిది। ఈ వెదర్ కి నువ్వులు బెల్లం కాంబినేషన్ తింటే చాలా మంచిది। మనకు పాకం దగ్గర పడిందండి, ఈ టైం లో మనము ఇక్కడే ఉండి చెక్ చేసుకుంటూ ఉండాలి। ఒకసారి చెక్ చేసుకుందాం మనకు ఉండ పాకం వచ్చిందా లేదా అనేది। ప్లేట్లోకి ఇలా వాటర్ తీసుకొని కొంచెం ఆ బెల్లం పాకం ఇందులో వేసుకొని చెక్ చేసుకోవాలండి। మనకు సాఫ్ట్ ఉండ పాకం రావాలి, చూడండి ఇలా రావాలి। ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లోకి పోసేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని మనము నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకుందాం। మీకు ఇందులో ఇసుక ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే వడగట్టుకోండి। నాకైతే ఇక్కడ నీటిగానే ఉంది బెల్లము, అందుకే నేను వడగట్టుకోవట్లేదు। చల్లబడిన తర్వాత మనము జీర్లు ప్రిపేర్ చేసుకుందామండి। ఇందులో రెండు రకాలు ఉంటాయండి, ఒకటి గట్టి జీర్లు, ఇంకొకటి సాగే జీర్లు అని। ఇప్పుడు మనం చేసుకునేది సాగే జీర్లు అండి, ఇంకొకటి నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకుందాం మనము। ఇది చల్లబడిందండి, చల్లబడిన తర్వాత దీన్ని ఇలా మనము ఒక దగ్గరికి అనేసుకోవాలి। మనకు పర్ఫెక్ట్ పాకం వస్తేనే ఇలా వస్తుందండి, పాకం జాగ్రత్తగా చూసుకోవాలి, ఉండ పాకం రావాలి మనకు, లేదంటే మనకు ఇలా ఫామ్ అవ్వదండి। చెయ్యికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని మనము ఇలా సాగుంజుతూ ఉండాలండి। ఇలా 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 అనేస్తూ ఉండాలండి, కొంచెం అతుక్కుంటుంది, కొంచెం చల్లబడిన తర్వాత మనకు ఇలా అతుక్కొదిగా ఇలా అనేసుకుంటూ ఉండాలండి। ఈ ప్రాసెస్ ఇందులో చాలా ఇంపార్టెంట్ అండి, ఇలా అనేసుకుంటూ ఉండాలి, ఇలా అనుకుంటూ ఉండాలండి। ఎంత ఎక్కువసేపు అంటే మనకు అంత తెల్లగా వస్తుందండి, కొంచెం ఓపికగా ఇలా సాగదీస్తూ మళ్ళీ దగ్గరికి అనుకుంటూ చేయాలి। ఇందులో మెయిన్ ఈ ప్రాసెసే అండి। కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది, మెల్లగా చేసుకోవాలి, లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకు బెల్లం సాగుతుంది, లేదంటే గట్టి పడిపోతుంది। మధ్య మధ్యలో మనము చెయ్యికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఉండాలండి, లేదంటే స్టిక్కీగా అయిపోతుంది, లైట్గా మనకు కలర్ చేంజ్ అవుతుంది, చూడండి ఇంకా చేంజ్ అవ్వాలి మనకు, చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ తినేటప్పుడు సాగుతూ। ఇలా ఎంత ఎక్కువసేపు అనుకుంటే మనకు అంతగా తెల్లగా వస్తుంది జాగరీ అంతా కూడా మనకు। సోన్ పాపడికి ఎలా అయితే చేస్తారో ఇలా ప్రాసెస్ సేమ్ అదే ప్రాసెస్ అండి। ఇలా మనము 15 to 20 minutes అనుకోవాలండి, మధ్యలో మనకు చెయ్యికి అంటుకుపోతుందండి, అప్పుడు ఇలా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇలా అనేసుకోవాలి। ఈ వెదర్కి ఇలాంటివి తింటే చాలా మంచిదండి, కోల్డ్ కఫ్ అనేది తొందరగా రాకుండా ఉంటాయి।
బెల్లం మనకు బాడీలో హీట్ జనరేట్ చేస్తుందండి. నువ్వులు కూడా సేమ్ అలాగే. చూడండి మనకు కలర్ లైట్ గా చేంజ్ అవుతుంది. ఇంకా అనాలి ఎంత మనం ఇలా ఎంత సేపు అంటే అంత టేస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మనకు. ఇలా చేసుకున్నాం కదండి, ఒక ప్లేట్లోకి తీసుకొని సన్నగా చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి దీన్ని. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిన్న చిన్నగా చేసేసుకోవాలి అన్నీ కూడా. ఇలా చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా సన్నగా చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా సన్నగా పొడవుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. చేసుకున్నాం కదా, వీటిపైన నువ్వులను అప్లై చేసుకోవాలండి. పచ్చివే తీసుకుంటున్నాను, పచ్చివే వేసుకోవాలండి. నువ్వులను వీటికి ఇలా అప్లై చేసుకోవాలి చుట్టూ కూడా. ఇంకా కొన్ని వేసుకుందాం నువ్వులను. చాలా హెల్దీ అండి ఇది, పిల్లలకి పెట్టండి చాలా చాలా మంచిది. చుట్టూ ఇలా అంటించుకోవాలి నువ్వులని. ఇంటికి ఇలా నువ్వులను పట్టించుకున్నాం కదండి, వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇవి ఇలాగే స్టిక్కీ స్టిక్కీగా ఉంటాయి, సాగుతూ చాలా బాగుంటుందండి తింటుంటే. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఎక్కువగా జాతరలలో కూడా కనిపిస్తుంటాయి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకుంటే ఇలా అన్నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. దీనిపైన ఇంక కొన్ని నూలను అప్లై చేసుకుంటే మనకు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉంది మనకు బెల్లం జీలు రెడీ అయిపోయాయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే ఎలా వచ్చాయనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్లోడ్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.